పోరాటం ఉంది. అంటే ఒక వైపు ఇసుగా ఇంగ్లీష్ అయిపోయింది లేటర్గా 20 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తమ వైపు ఉన్నారని ఆ పార్టీ నుంచి విన్న తర్వాత కామెంట్ చేశారు. ఎవరి వైపు ఉన్నారంట? బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం వల్ల. సుజనా చౌదరి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి తానులో మొక్కది. సుజనా చౌదరి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి ఏమవుతారు? ఇప్పుడు ఈయనకి ఎలా ఉంటుందంటే ఈయన మనుషుల్ని అక్కడ నలుగురిని అక్కడ నలుగురిని ప్లాంట్ చేస్తాడు ఈయన. అలాగే ఒక నలుగురిని తీసుకెళ్లి బీజేపీలో పెట్టారు. ఎందుకంటే మీరు గమనించి ఉంటే ఎన్నికలప్పుడు కానీ ఎన్నికలకి ఫలితాలు వచ్చే మధ్యలో కానీ జాతీయ స్థాయి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన రాతాంతం ఈవీఎంలని ఏవని ఇవని మొత్తం ఒక కొత్త వ్యవస్థని కేంద్రంలో రూపొందిస్తున్నానని కొత్తగా ప్రధానమంత్రిని తానే నియమిస్తానని చాలా చాలా మాట్లాడాడు ఆయన. ఇప్పుడు బీజేపీకి బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారం వచ్చేటప్పటికి కంగారు పడ్డాడు. ఈయన తప్పులు ఎక్కడ దొరుకుతాయో ఎక్కడ లోపలేస్తారో అని భయం వేసి మళ్లీ బీజేపీ ప్రాపకం కోసం మొదలుపెట్టాడు కథ. ఆ క్రమంలోనే ఒక సుజనా చౌదరి గారు కానీ సీఎం రమేష్ గారు కానీ మరి మిగతా కొంతమంది ఎంపీల్ని బీజేపీకి వలస పంపించాడు ఆయన. నేను అడుగుతా ఉన్నాను, ఒకవేళ సుజనా చౌదరికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో మంచి సంబంధాలు లేకపోతే నలుగురు ఎంపీలు మీ పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరారు కదా, మీరు రాజ్యసభలో వీళ్ళని అనర్హతగా ప్రకటించమని ఎందుకు పిటిషన్ వేయలేదని అడుగుతున్నాను నేను. మీ ఎంపీలు మీ అభిష్టానికి వ్యతిరేకంగా మీ పార్టీలో ఎంపీలై మీ రాజ్యసభ ఎంపీలు మీరు వీళ్ళు వెళ్లి వేరే పార్టీలో చేరితే అధికారికంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని ఎందుకు ఇవ్వరు మీరు? వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని స్పీకర్కి ఎందుకు చెప్పరు? రాజ్యసభ చైర్మన్ ఎందుకు కోరరు మీరు? అక్కడే తెలిసిపోవట్లేదా సుజనా చౌదరి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవినాభావ సంబంధం, తరతరాల బంధం అక్కడే తెలిసిపోతుంది కదా. 20 మంది టచ్లో ఉండడం కాదు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ ఫ్లోర్ అసెంబ్లీలో ఎవరైనా మా పార్టీలో జాయిన్ అవ్వాలంటే పదవులకు రాజీనామా చేసి వస్తే జాయిన్ చేసుకుంటాం తప్ప నీలాగా పార్టీలని చీల్చేసే కార్యక్రమం కానీ లేకపోతే ఫిరాయింపులు ప్రోత్సహించే కార్యక్రమం కానీ నేను చెయ్యనని చెప్పకపోతే ఇవాళ ఆ పార్టీలో తండ్రి కొడుకు మిగులుతారు. ఆ పరిస్థితి ఉంది అక్కడ. చాలామంది ఒక 4-5 మిగులుతారేమో, ఎందుకంటే ఇంకా ఆయనతో పాటు కలిసి జీవితకాలం ప్రయాణం చేసి బ్యాచ్ ఎవరు ఉండో 4-5 మిగులుతారు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చేసి ఉండేవారు. ఇవాళ వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ గారు చెప్తారు నిజాలు చూడండి, ఆయన మాట్లాడుతున్న మాటలు వినండి, తెలుస్తుంది ఆ పార్టీలో ఏం జరుగుతుందో. కాబట్టి ఏంటంటే సుజనా చౌదరి గారు మాట్లాడే మాటలకి పెద్ద వాల్యూ ఏం లేదు. 20 మంది వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎందుకు వస్తారు వాళ్ళకి? తెలుగుదేశం అనుభవి వైఎస్ఆర్ అని ఉంటాడు ఆయన. పెంచలేదు తిరుపతి లడ్డు ధర పెంచే ఆలోచనే లేదని గౌరవ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు. ఆ ఆలోచన అనేది ఒక ప్రచారమే, ఒక గ్యాసిప్పే తప్ప, ఒక వదంతే తప్ప తిరుపతి ప్రసాదం ధర పెంచట్లేదని ఆయన కేటగారికల్గా చెప్పిన తర్వాత దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవడం అనవసరం. అంటే చంద్రబాబు నాయుడు తిరుపతి ప్రసాదాన్ని లిక్కర్ని ఒకేలాగా పోల్చేయడంటే దాన్ని బట్టి ఆయన ఏ కండిషన్లో ఉన్నారో అర్థం చేసుకోండి. అంటే వాళ్ళకి మనకి తిరుపతి ప్రసాదం ఎంత పవిత్రమో చంద్రబాబు నాయుడుకి లిక్కర్ కూడా అంత పవిత్రం అనమాట. ఆయనకి అంత పవిత్రంగా లిక్కర్ని భావిస్తారు కాబట్టి అందులో ఏమేం చేయాలో బెల్ షాపుల దగ్గర నుంచి అన్ని చేసుకున్నారు వాళ్ళు. అసలు ఉంచి వల్ల మాట్లాడే మాటలకి అర్థం ఉందండి? ఆలోచన అక్కర్లేదా తిరుపతి ప్రసాదాన్ని మన లిక్కర్ని పోలుస్తాడు ఆయన? అసలు ప్రపంచంలో లిక్కర్ ధరలు పెరిగినాయి అని బాధపడుతున్న పార్టీ గాని నాయకుడు ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. అదే నిత్యావసర వస్తువా? మందు ఏమన్నా లిక్కర్ నిత్యావసర వస్తువా అండి? ఇప్పుడు ఎవరన్నా ఏదో మందుల ధర పెరిగిందంటే ఏదో మన వైద్యానికి వాడుకుని మందుల ధర పెరిగిందంటే బాధపడుతున్నాడు పాపం చంద్రబాబు నాయుడు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇది తాగకపోతే చచ్చిపోతారా? లిక్కర్ ధర పెరిగిందని తెలుగుదేశం వాళ్ళు బాధపడుతున్నారు. బీర్ని హెల్త్ డ్రింక్ అని ప్రకటించిన పార్టీ అది. వాళ్ళకి వాటి మీద ఉన్న శ్రద్ధ దేని మీద ఉండదు. లిక్కరు ఇసుక మట్టి బూడిద మసానం ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి ఆదాయ వనరులు.
ఏం అసలు బూడిద అంటే కూడా మీరు నవ్వుతున్నారు కానీ బూడిద కూడా నిజంగానే అలాగే చేశారు. బూడిద థర్మల్ ప్లాంట్ లో వచ్చిన బూడిదను కూడా అమ్మేసుకున్నారు వాళ్ళు. లోకేష్ నేను లోకేష్ అంటే మీరు అందరూ ఇంతమంది నవ్వారండి. అదే విషయం, ప్రశ్న మీరే వేసి సమాధానం మీరే చెప్పారు. లోకేష్ ఆయన కెపాసిటీ ఏంటో, ఆయన రాజకీయ చతురత ఏంటో, ప్రజల్లో ఆయనకున్న బలం ఏంటో అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు లోకేష్ తండ్రి చాటు బిడ్డ, తండ్రి చాటు రాజకీయంగా ఎదగాలనుకునే వ్యక్తి. ఆయనకిని జగన్మోహన్ రెడ్డి గారికి పోలికేంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు తానంతట తాను ఎదిగిన మహావృక్షంలో ఎదిగిన ఒక మహానాయకుడు. రాష్ట్రంలో 50% ఓట్లతో 151 సీట్లు అసెంబ్లీలో, 175కి 25 పార్లమెంట్ సీట్లు, 22. ఆయన అనుకున్న చంద్రబాబు నాయుడు గారి సామ్రాజ్యాన్ని కుక్కట వేళ్లతో పెకిలించేసిన పరిస్థితిలో అధికారంలోకి వచ్చిన నాయకుడు ఆయన. వరవలేనితనం తప్ప ఏముంది ఇంకా అంతకన్నా? వరవలేకపోతా ఉన్నాడు అంతే. లోకేష్ గారి మాటల గురించి, ఆ కామెంట్ల గురించి మనం కామెంట్ చేయడం అనేది అంత ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన పాపం. చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి నుంచి మిగతా పార్టీ పక్షాల నాయకులు కానీ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఎట్లాగా చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు గారి పార్టీ నుంచి మిగతా పార్టీ రాష్ట్రంలో మైండ్ గేమ్ అంటే, ఇప్పుడు 5 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, నేను ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే 1 గంట పడుతుంది ఎన్ని పథకాలు అమలు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అనేది చెప్పాలంటే. అన్ని నిర్ణయాలని విజయవంతంగా ప్రజల్లో తీసుకెళ్లి అమలు చేస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు న్యాచురల్ గానే కడుపు రగిలిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఎక్కడున్నా అందరూ చంద్రబాబు నాయుడు గారికి అనుబంధ సంఘాలు లాంటివి. బీజేపీలో ఒక అనుబంధ సంఘం ఉంది, ఆయనతో మొన్న ఇంకొక అనుబంధ సంఘం కంటిన్యూ అవుతుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. ఆయనకు ఇంకొక అనుబంధ సంఘం బయట ఉంది. ఆ అనుబంధ సంఘాలన్నీ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాయి 5 నెలల కాలానికి. ఇప్పటికే రాష్ట్రంలో సహకార వ్యవస్థని గాడిని పెట్టాలని చెప్పి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన ప్రకారం సహకార వ్యవస్థ ప్రక్షాళనకి, సహకార వ్యవస్థని ఆధునీకరించడానికి ఒక కమిటీని నియమించాం. నాబార్డు అనుబంధ సంఘం, అనుబంధ సంస్థగా ఉన్న నాఫ్కామ్తో దీనిపైన అధ్యయనం చేయడానికి ఆదేశాలు ఇచ్చాం. వచ్చే 3 నెలల కాలంలో ఈ ఆర్గనైజేషన్ ఏ విధంగా మనం సహకార సంఘాలని బలోపేతం చేయాలి, సహకార వ్యవస్థను బలోపేతం చేయాలనేది నివేదిక ఇవ్వాలని చెప్పి సీఎం గారు ఆదేశించారు. ఆ వచ్చిన తర్వాత ఈ నివేదికను ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పటివరకు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో డీసీసీబీ బ్యాంకుల్ని చాలా చాలా దారుణమైన అవినీతి నిలయాలుగా మార్చిన విషయం కొన్ని జిల్లాల్లో బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ మీద కూడా 51 ఎంక్వైరీ నడుస్తూ ఉంది, ఆదేశించాం, నడుస్తోంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని సహకార సంఘాల మీద విచారణ ఆదేశించాం, నడుస్తోంది. దాంట్లో వస్తున్న నిజాలు చూస్తుంటే కళ్ళు తిరిగే పరిస్థితి ఉంది. రైతు పేరు 1, పాస్బుక్ 1, అందులో వేసిన సర్వే నెంబర్ 1, భూమే లేదు కొన్ని చోట్ల. ఇవి కాకుండా చనిపోయిన వాళ్ల పేరు కూడా లోనాలు తీసుకున్న పరిస్థితి ఉంది. సో వీటన్నిటినీ కూడా మేము పరిశీలించి బాధ్యులు ఎవరైనా సరే కఠినంగా వ్యవహరించి రికవరీకి పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇస్తాం. సీఎం గారు చాలా కఠినంగా వ్యవహరించాలని కూడా చెప్పారు. ఎందుకంటే ఈ డబ్బు అంతా కూడా రైతులది, రైతులకు సంబంధించిన డబ్బుని మేమేదో దొడ్డిదారిన తినేస్తామని అంటే చూడడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రతి ఒక్క రూపాయికి వాళ్లే జవాబుదారి. తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ మీద కూడా ఎంక్వైరీ చాలా ముమ్మరంగా నడుస్తుంది. ప్రాథమిక విచారణ చేసి ఆ విచారణలో కొన్ని అంశాలు బయటపడిన తర్వాత ఉన్నత స్థాయిలో మళ్లీ శాఖపరమైన 51 ఎంక్వైరీని వేశాం. ఇదే విధంగా మరికొన్ని బ్యాంకుల మీద కూడా ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఇంకా 1-2 బ్యాంకుల మీద ఆరోపణలు ఉన్నాయి, దానికి కూడా ప్రాథమిక విచారణ వచ్చిన తర్వాత పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తాం.
రైతు పక్షాన్ని నిలబడి పనిచేస్తున్న ఈ ప్రభుత్వంలో రైతు డబ్బుని మేము తినేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి అయితే మనం సిద్ధంగా లేవు. తప్పకుండా తీసుకుంటాం. సహకార చట్టం ప్రకారం ఏ విధమైన చర్యలు తీసుకోగలిగితే ఆ విధంగా తీసుకుంటాం. అవసరమైతే బాధ్యులకు సంబంధించిన ఆస్తులు జప్తు చేయడానికైనా సరే వెనకాడే ప్రసక్తి లేదు. ఇప్పుడు విచారణ ఇంకా జరుగుతూ ఉంది. విచారణ పూర్తయితే గాని అట్లా అట్లా చెప్పలేము సార్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని వేగ్గా నెంబర్లు చెప్పలేము. చాలా పెద్ద ఎత్తున మీకు చెప్పాను, ఒక సొసైటీలో అయితే నకిలీ పాస్ పుస్తకాలు, నకిలీ రైతులు, చనిపోయిన వాళ్ళ పేరున, ఊర్లో లేని వాళ్ళ పేరున మీ పేరును కూడా తీసుకున్నా ఆశ్చర్యపోకలేదు. ఆ పరిస్థితి ఉంది అక్కడ. నా పేరు తీసుకున్నా ఆశ్చర్యపోకలేదు. ఆ పరిస్థితి కనబడతా ఉంది కొన్ని సొసైటీల్లో. ఎలా మేము ఉపేక్షిస్తాం? అదేవిధంగా బంగారం పెట్టకుండా బంగారు రుణాలు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దాన్ని కూడా మేము పరిశీలన మొదలుపెట్టాం. నేను ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులందరూ కూడా మొన్న రివ్యూ మీటింగ్ పెట్టి జిల్లా రాష్ట్ర స్థాయి రివ్యూ మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పాం. డీసీసీబీ సీఈఓలకు కానివ్వండి, ఆప్కాబ్ అధికారులకు కానీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఎక్కడైనా సరే అవకతవకలు జరిగితే ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తా ఊరుకునే ప్రసక్తిలో ఉండదు. దయచేసి కంట్రోల్ కండి. ఎక్కడ తప్పులు జరిగితే ఇమీడియట్ గా సరిదిద్దండి, లేదంటే బాధ్యుల మీద కఠినంగా వ్యవహరిస్తాం. ఇకపై ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ అయితే ఊరుకునేది లేదని చెప్పారు. అంటే ఒకటండి, ఏ పార్టీలో ఉన్నాము లేకపోతే ఏం చేసాము లేదు, బాధ్యత వహించాల్సిందే తప్పు చేసిన తర్వాత. ఇవాళ మేము ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నారు, సీఎం గారు చెప్తున్నారు, మీరే చూసారు పారదర్శకంగా. ఎవరైనా తీసుకుంటాం యాక్షన్, తీసుకోకుండా ఎందుకుంటాం? పార్టీలు లేకపోతే రాజకీయాలు ఇవన్నీ ఒక ఎత్తు, రైతు, రైతు సంక్షేమం, రైతు నిధులు ఇవన్నీ ఒక ఎత్తు. వాటి జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదనేది సీఎం గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎవరు ఎవరి గురించి చెప్తాను? ఎవరు 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 సార్? మీరు చెప్పిన ప్రకారం సుజనా చౌదరి గారు అంటే, ఇప్పుడు సుజనా చౌదరి గారు తదితరులందరూ కూడా మీరు చెప్పిన ప్రకారం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు బాగా బ్యాంకులనేది లూటీ చేసి బయటపడకుండా చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో షెల్టర్ ఇచ్చారనేది మీరు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్లే కదా అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎన్ని మాట్లాడుతున్నారు, కథలన్నీ నడిపిస్తూ ఉన్నారు. బీజేపీలో చేరిన వాళ్లే, తెలుగుదేశంలో ఉన్న వాళ్లే, మన అందరం ఒకటే బాస్. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.